ఎవరా మారిపోతా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తున్నారని. కానీ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందల్లా ఒకటి, ఈరోజు ఒకటి చెప్తా ఉన్నా, జగన్ అన్న వీళ్ళు పోటీ చేస్తే కొన్ని కారణాల వల్ల గెలవరునో, లేకపోతే వీళ్ళకి గతంలో అవకాశాలు ఇస్తే కొంతమంది సద్వినియోగం సరిగ్గా చేసుకోలేదనో ఇంకొక శాసనసభ్యుడిని పంపించాలని ఒక ఆలోచన ఖచ్చితంగా రాజకీయ ప్రక్రియలో కొన్ని జరుగుతుంది. కానీ ఈ రోజు ఆ తెలుగుదేశం పార్టీ లేదా దత్తపుత్రుడు పార్టీ సన్నాసులకు ఒకటే చెప్తా ఉన్నా, మేము పనికి తీసివేసిన వాళ్ళని వాళ్ళని ఏరుకొని మీరెంత పెద్ద సన్నాసి పార్టీ అని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. మీకు అభ్యర్థులు కొరవైతే, మాకు అభ్యర్థులు ఎక్కువైతే 175 మందిని 175 పెట్టగలుగుతాం, కానీ 200 మంది 300 పెట్టలేము. కాబట్టి కొన్ని దగ్గర అవకాశాలు కోల్పోతే ఖాళీగా ఉన్న మీ పార్టీలు వాళ్ళని తీసుకొని అభ్యర్థులుగా పెట్టుకుంటున్న మీ పార్టీ గొప్పదా? ఈ రోజు ఫుల్ హౌస్ ఫుల్ అయి టికెట్లు దొరక్క ఒక ప్రపంచలోలంగా ఉన్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పదా అని చెప్పి రోజు అందరు కూడా ఆలోచన చేయాలి. మీరు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని కుట్రలు పనినా, రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని మంది ఏదో ఛానళ్లు కలిసి వచ్చినా జగన్ అన్న ఎంట్రుకు కూడా పీకలేరని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ బీసీలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు అండగా ఉన్నంత మాత్రం జగన్ అన్నని ఏమీ కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా ఎవడు కూడా ఆపలేడు. కాబట్టి మీ ఆశీస్సులు మీ దీవెనలు అందుకు ఉండాలా, ముఖ్యంగా